జగన్ మోహన్ రెడ్డి గారు మరొకసారి వైన్ షాపులకు సంబంధించి ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారా అంటే ఇప్పటికే ఈ మందు షాపులు ఓపెన్ చేసి మంచి చేశారా లేదంటే చెడు చేశారా ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత పెంచుకునేందుకు ఈ మద్యం షాపులు ఓపెనింగ్ అనేది దోహదపడుతుందా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారుతుందా ఇన్ని సందేహాలు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే ప్రజా వ్యతిరేకత అనేది మాత్రం మూట కట్టుకుంటే ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళకి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే సిచువేషన్ ఉందా అంటే ఖచ్చితంగా అవునేనే చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు మరొక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే వైన్ షాపులను ఇప్పుడు ఏవైతే ఓపెన్ చేశారో వైన్ షాపులు ఆ వైన్ షాపులని నెలాఖరికి ఒక 15% పూర్తిగా వైన్ షాపులను తగ్గించాలి ప్రతి ఏరియాలోను ఎందుకంటే ఏ రాష్ట్రం తీసుకోలే నిర్ణయం ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలే నిర్ణయం కేంద్రం అనుమతి ఇచ్చినా సరే ఇక్కడ మద్యం షాపులు ఓపెన్ చేయలేదు కారణం ఏంటంటే కరోనా విజృంభణ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితిగతులు కుప్పకూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మద్యం దుకాణాలను ఓపెన్ చేయడం మొదటి రోజే 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అని చెప్పి ఒక ప్రకటన వెలువడ్డం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మళ్ళీ 15% దుకాణాలు తగ్గించారు అనే ఒక వార్త ఇప్పటికే 75% ధరలు పెరగబోతున్నాయి రేపటి నుంచి అనేది ఆల్రెడీ ఒక వార్త వైరల్ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఈ 75% పెంచడం వల్ల మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా లేదంటే ఈ దుకాణాలు 15% దుకాణాలు తగ్గిస్తే మద్యం తాగడం మానేస్తారా లేదంటే మిగిలిన దుకాణాల మీద క్రౌడ్ పెరిగిపోద్దా అక్కడ క్యూ లైన్లు పెరిగిపోతాయా ఈ తరహా ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా లేదా అంటే ఈ పని వేళల మార్పు ఏదైతే ఉందో 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒక గంట కుదించడం మళ్ళీ అందులోకి అంటే సమయం తక్కువ వద్దే కొద్దీ అక్కడ క్యూ లైన్లో కొట్టుకు చేస్తారా లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారా అసలు ఈ సామాజిక దూరం అనే అంశమే పూర్తిగా అడ్రస్ లేకుండా పోతుంది వైన్ షాపుల దగ్గర ఇటువంటి నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి చేసి పెడతాయా లేదంటే ప్రజలకు చెడు చేసి పెడతాయా అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక అనుమానం అయితే ప్రజల్లో కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అంటే మద్యం ఏమన్నా ఒక లిమిటేషన్లో అమ్ముతారా ఇప్పటి వరకు అయితే ఎవరికి కావాలంటే వాళ్ళు ఒక కేసు బీర్లు కనుక్కోవాలన్నా ఒక 4-5 ఫుల్లులు కనుక్కోవాలన్నా డబ్బులు ఇచ్చేసరి ఇచ్చేస్తున్నారు ఇంతకుముందు అయితే ఒక ప్రచారం జరిగింది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందిస్తారు లేదంటే ఎవరు లాక్డౌన్ టైంలో ఆ రకంగా ఒక నిబంధన పెడతారు అలాగే వాళ్ళందరికీ కరోనా టెస్టులు చేయాలి అని కూడా ఒక రూల్ తెర మీదకి వస్తుంది లేదంటే క్వారంటైన్లో ఉన్నవాడు లేదంటే పాజిటివ్ కేసు నుంచి కోలుకున్న వాళ్ళు పాజిటివ్ వచ్చి కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు మళ్ళీ 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే మళ్ళీ లక్షణాలు బయటపడతాయని ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు చెప్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఆ లైన్లో ఎవరికి కరోనా ఉందో ఎవరికి కరోనా లేదో ఎవరికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు ఇటు అసలు సోషల్ డిస్టెన్స్ అనేది పూర్తిగా కరువు అవుతున్న నేపథ్యం వాళ్ళని కంట్రోల్ చేయడానికి మొన్నటి వరకు రోడ్డు మీద ఉండి వాళ్ళ ప్రాణాల కోసం అహర్నిశలు శ్రమించిన పోలీసులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేసి లైన్లో నిలబడి మందు తాగండి రా బాబు అని చెప్పి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రకంగా ఇది వ్యతిరేకత పెరుగుతుంది అనుకోవాలా ప్రభుత్వం మీద నిర్ణయం లేదంటే ఆదాయం పెరుగుతుందని సంకలు గుద్దుకోవాలా ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం 15% దుకాణాలు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ఈ కొత్త మార్పులు ఎంతవరకు కలిసి వస్తాయి లేదంటే ఇది ఇంకా ప్రజలను మరింతగా ఇబ్బందులకు తీసుకెళ్తాయి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి